నమస్కారం నమస్కారం. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ప్యానల్లో ఉన్న ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి పెద్దలకి. సో ముందుగా మూర్తి గారు, ఇప్పుడు ఒకటి మీరు ఇందాక ప్రస్తావిస్తూ అన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారిని మీడియాలో మాట్లాడొద్దని, అలాగే పొలిటికల్ ర్యాలీస్ తీయవద్దని, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదని, అలాగే మెడికల్ ట్రీట్మెంట్ ఒకదానికే కన్ఫైన్ అవ్వాలని, అదేవిధంగా ప్రెస్ ఇంటర్వ్యూస్ ఏమాత్రం ఇవ్వకూడదని, అదే ఆర్ పబ్లిక్ కామెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ కేస్ ఆర్ అదర్ అక్యూజ్ ఇవ్వకూడదని, అలా విధంగా ఇద్దరు రెండు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఆయన్ని అకంపెనీ చేయాలని. సో ఇవన్నీ ప్రభుత్వం అడిగింది. కొన్ని మీడియా సంస్థలు, ఐ మై రిగ్రెట్ టు సే దిస్ బట్ ఐ హ్యావ్ టు స్టేట్ దిస్ ఆన్ అవర్ ఛానల్, కొన్ని మీడియా సంస్థలు ఇవేవో న్యాయస్థానం ఇచ్చేసినట్టు చెప్తున్నారు. ఇవి న్యాయస్థానం ఇవ్వలే, న్యాయస్థానంలో వాళ్ళు అడిగిన వాటిని ప్రస్తావించారు మాత్రమే. ఇప్పుడు వాళ్ళు అడిగినవి ఇవన్నీ అడిగారు. ఏదైతే నేను చెప్పానో, ర్యాలీస్ కండక్ట్ చేయకూడదని, పొలిటికల్ స్పీచ్లు ఇవ్వకూడదని, పొలిటికల్ యాక్టివిటీస్ లోకి ఇండల్జ్ చేయకూడదు అంటే, చూడండి, ఇట్ షుడ్ నాట్ ఇండల్జిన్. ఇండల్జిన్ అనేది మామూలుగా ఇంగ్లీష్ ప్రకారంగా అది ఒక నెగిటివ్ కొనోటేషన్ ఉన్న టర్మ్. యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రైమ్ అంటాం మనం. యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ యాక్టివిటీ దట్ మే లీడ్ టు క్రైమ్ అంటాం. ఇండల్జ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్ అంట. సో పొలిటికల్ యాక్టివిటీ ఇండల్జ్ ఇన్ ఎలాగ, అసలు యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా చాలా అభ్యంతరకరమైన లాంగ్వేజ్ ఇది. సో అలా కాకుండా ఇవన్నీ వీళ్ళు అడిగినవి, కానీ న్యాయస్థానం ఏమిచ్చిందని మాత్రం చెప్పట్ల. న్యాయస్థానం ఏమిచ్చిందంటే, అపాన్ కన్సిడరింగ్ ద సబ్మిషన్స్ మేడ్ బై బోత్ కౌన్సిల్ దిస్ కోర్ట్ వ్యూస్ దట్ యాజ్ దిస్ కోర్ట్ గ్రాంటెడ్ ఇంట్రిమ్ బెయిల్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్, ది కోర్ట్ ఈస్ ఇంక్లైన్ టు డైరెక్ట్ ది రెస్పాండెంట్ ఆర్ పిటిషనర్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ ర్యాలీస్ అండ్ గివ్ ఎనీ ప్రెస్ ఇంటర్వ్యూస్ ఇంక్లూడింగ్ బోత్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా నార్ మేక్ ఎనీ పబ్లిక్ కామెంట్స్. ఇది ఇంపార్టెంట్. ఇన్ కనెక్షన్ విత్ దిస్ కేస్ అంటిల్ డిస్పోజల్ ఆఫ్ దిస్ పిటిషన్, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడొద్దని మాత్రం చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ర్యాలీలు తీయటం కానీ ప్రింట్ ఆర్ డిజిటల్ మీడియాతో కానీ మాట్లాడవద్దు, ఎందుకంటే కేసు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది కాబట్టి అంటిల్ డిస్పోజల్ ఆఫ్ ది పిటిషన్ మీరు మాట్లాడవద్దు అని మాత్రమే చెప్పింది. అంతేగాని కొత్త మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ఎవరితోనూ మాట్లాడకూడదు, పబ్లిక్ ఇష్యూస్ మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడకుండా ఎలా ఉంటారని రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, ఇండల్జింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్ అంటే ఇండల్జింగ్ అనేది ఏంటి అసలు ఆ టర్మ్? ఇట్ హ్యాస్ అ నెగిటివ్ కనోటేషన్ టు ఇట్. డోంట్ ఇండల్జ్ ఇన్ క్రైమ్ అంటాం, అంటే క్రైమ్ చెయ్యకు అని చెప్తాం. సో పొలిటికల్ యాక్టివిటీ అనేది క్రైమ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అబ్జెక్షనబుల్. సరే, వాట్ ఎవర్ ఇట్ బీ దట్ యాజ్ ఇట్ మే, ఇప్పుడు ఓన్లీ థింగ్ మనం అర్థం చేసుకోవాలి, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. అదే అబౌట్ టు సే మూర్తి గారు, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ గాని లేదా వాక్ స్వాతంత్రం గాని కల్పించింది. ఆ వాక్ స్వాతంత్రం కల్పిస్తూ కొన్ని, సరే, కొన్ని డిఫమేషన్ అనో ఇంకోటనో, సోవరనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ ఏదో కొన్ని లిమిటేషన్స్ పెట్టడం జరిగింది. అబ్సల్యూట్ అయితే కాదు, కంప్లీట్ ఫ్రీడమ్ అయితే కాకపోయినప్పటికీ పొలిటికల్ యాక్టివిటీ చేసుకునే రాజకీయ నాయకులు పొలిటికల్ యాక్టివిటీ చేసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతూ మెడికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా, ఇప్పుడు ఇది ఇది చెప్పిన తర్వాత న్యాయస్థానం ఏం చెప్పింది, కండిషన్స్ ఏమి ఇంపోజ్ చేసింది అనేది కూడా ఒకసారి చూద్దాం మూర్తి గారు, సో దట్ మనకి ఎగ్జాస్టివ్ గా డిస్కషన్ ఉన్నట్టు ఉంటుంది. సరే, బెయిల్ బాండ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేయమన్నారు 1 లక్ష రూపాయలకి, అది మనకు తెలిసిన విషయమే. రెండు ష్యూరిటీస్ అన్నారు టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్, అది మనకు తెలిసిన విషయమే. సో ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, ద పిటిషనర్ షెల్ గెట్ హిమ్సెల్ఫ్ ఎగ్జామిన్ ఆర్ ట్రీటెడ్ ఎట్ ఎ హాస్పిటల్ ఆఫ్ హిస్ చాయిస్ అట్ హిస్ ఓన్ ఎక్స్పెన్సెస్, అంటే ఏ హాస్పిటల్కి వెళ్లాలో ఆయనకే వదిలేశారు న్యాయస్థానం. ఆయన ఎక్స్పెన్సెస్ తో ఏ హాస్పిటల్లో ఆయన ట్రీట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఐకి రైట్ ఐకి ఆ హాస్పిటల్కి వెళ్ళవచ్చు అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. అదేవిధంగా ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్ టు సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ రాజమహేంద్రవరం కి ఇస్తే తర్వాత దాన్ని ట్రయల్ కోర్టుకి తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. ఇంకా రెగ్యులర్ ఒకటి రెండు కండిషన్లు ఉన్నాయి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది మూర్తి గారు, దీన్ని చాలా ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఒక మెడికల్ రిపోర్టు ఒక సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం, పేరు నేను చెప్పదలుచుకోలేదండి, అఫ్ కోర్స్ ఇది పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆర్డర్ కాపీ చెప్పొచ్చు, బట్ ఎనీవేస్ నేను ఆయన పేరు రిఫర్ చేయదలుచుకోలేదు. అడ్రస్ లే లెటర్, ఒక లెటర్ రాశారు జేఎస్ సూపరింటెండెంట్ కి, ఏమని, రైట్ ఐ లో కాట్రాక్ట్ లో ఇబ్బంది ఉంది, హెన్స్ ది రైట్ ఐ ఈజ్ ఆల్సో అడ్వైజ్డ్ ఫర్ ఐఓఎల్ సర్జరీ అని ఆయన 25/10/2023 ఒక లెటర్ రాశారు. ఎవరికి రాశారు? జైల్ సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్, ఏదైతే మన రాజమహేంద్రవరం కి సంబంధించిన సెంట్రల్ ప్రిజన్ ఉందో, అది సేమ్ డే. ఇది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి మూర్తి గారు, అంటే ఏ విధంగా డాక్టర్ల మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఆన్ ది సేమ్ డే ఇంకో లెటర్ రాశారంట, ఏమని, క్లారిఫైయింగ్ దట్ ది ఐ కండిషన్ ఆఫ్ ద పిటిషనర్ ఇస్ నాట్ ఆఫ్ సీరియస్ నేచర్ అండ్ డస్ నాట్ నెసెసియేట్ ఇమీడియట్ సర్జరీ. ది రెండింటి రిపోర్ట్స్ ని
న్యాయస్థానం ఉటంకిస్తూ ఏం చెప్పారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ద టూ లెటర్స్ పెండ్ బై ది సేమ్ డాక్టర్ టు ది సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రిజన్ సర్వ్ యాజ్ ఎ కంపెల్లింగ్ రిమైండర్ టు ది కోర్ట్ యాజ్ టు వాట్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ హ్యాస్ టు బి అటాచ్డ్ టు ది సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ డాక్టర్స్. అంటే గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఆయన రెండు లెటర్లు రాయటం, ముందేమో ఆపరేషన్ కావాలి రైట్ ఐకి ఈజ్ ఆల్సో అడ్వైజ్డ్ ఫర్ ఐఓఎల్ సర్జరీ అని రాస్తూ, రెండోది మళ్ళీ ఇంకో దానిలో ఏమో ఇప్పుడేం అర్జెన్సీ లేదు అర్జెన్సీ లేదు సరే మెల్లగా చేయించుకొని రాశారంట. సో ఏం జరిగింది ఈ మధ్యన అనేది కూడా మనం ఒకసారి దట్ వి నీడ్ టు అండర్స్టాండ్ మూర్తి గారు, అంటే ఏ విధంగా డాక్టర్ల మీద కూడా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనేది కూడా. సో ఇంకోటి ఒత్తిడి, ఎస్ ఐ రిగ్రెట్ టు సే ఒత్తిడి. ఇంకోటి ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఒక విషయం చెప్తా మూర్తి గారు, ఇక్కడ ఒక విచిత్రకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ3గా పెట్టడం జరిగింది. ఎన్ చంద్రబాబు నాయుడు మద్యం కేసులో నిన్న పెట్టింది, దాంట్లో నిన్న పెట్టిన కేసులో దాని ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023. దీని కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కార్పొరేషన్. దాని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? డి వాసుదేవ రెడ్డి గారు. సో డి వాసుదేవ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ లో ఉండి జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు, అంటే 11/10/2023 at 12 hours ఈ కంప్లైంట్ ఇస్తూ ఎవరికి అడ్రస్ చేశారు? కమిషనర్ ఆఫ్ మన సంబంధించిన వ్యక్తి, అదే మన ఈ సిఐడి వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఎవరు రాశారు? డి వాసుదేవ రెడ్డి గారు రాస్తూ ఈ కంప్లైంట్ 11/10 అంటే ఆయన రిమాండ్ లో ఉన్నప్పుడు ఇస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారండి? 28/10/2023. 28/10/2023 నాటి సిగ్నిఫికెన్స్ ఏంటి? వెకేషన్ కోర్టులో బ్యాటర్ బెంచ్ మీదకి రాబోతుంది, లేదు మ్యాటర్ బెంచ్ మీదకి వస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందో, లేదు సోమవారం నాడు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందనో, లేదా మంగళవారం నాడు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందనో అని తెలుసుకొని 28/10/2023 నాడు, ఇది ఎప్పుడు అని చెప్తారు, మళ్ళా జూన్ 2019లో జరిగిన ట్రాన్సాక్షన్ అంట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ మూర్తి గారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఖచ్చితంగా ఎవరన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ పట్ల ఇన్వెస్టిగేషన్ జరిపించాలి, ఇన్వెస్టిగేషన్ జరిపించి ఛార్జ్షీట్ వేయాలి, న్యాయస్థానాలు వాళ్ళని శిక్షించాలా వదిలేయాలన్న విషయాన్ని న్యాయస్థానాలు చూస్తే దాన్ని మనం ఎక్విటల్ అంటాం లేదా కన్విక్షన్ అంటాం. ఇక్కడ పీటీ వారెంట్లు 2021కి సంబంధించిన కేసుల్లో పీటీ వారెంట్లు ఫైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలన్న ఒక ఆలోచన, తర్వాత ఈ 4 కేసులు ఆల్రెడీ అంగళ్ళ కేసులో 307 కేసులో బెయిల్ వచ్చేసింది, అటెంప్ట్ టు మర్డర్ కేసులో మిగతా 2 కేసుల్లో పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయకూడదని చెప్పి ఒక కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏమో హైకోర్టు స్టే ఇచ్చింది, ఫైబర్ గ్రిడ్ కేసులో ఏమో సుప్రీంకోర్టు పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయొద్దని స్టే ఇచ్చింది, ఫార్మల్ అరెస్ట్ మేము చేయమని అక్కడ అండర్టేకింగ్ ఇచ్చాం 2 చోట్ల. సో ఇంకొక కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక కింద కోర్టు బెయిల్ కొట్టేసినప్పటికీ హైకోర్టులో వెకేషన్ టైంలో అయినా లేదా వెకేషన్ తర్వాత ఇమీడియట్ గా మండే అయినా బెయిల్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తారేమో అన్న ఒక దురుద్దేశంతో పీటీ వారెంట్లు 2021కి సంబంధించిన ఎగ్జిక్యూట్ చేయటం, మళ్ళీ ఈ 4 కేసుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారేమో అన్న ఒక బాధతో 28/10/2023 నాడు ఇంకో కేసు కట్టడం, అంటే 11/11 అంటే ఆయన ఎప్పుడైతే రిమాండ్ లో ఉన్నారో అప్పుడు ఇస్తూ శ్రీ నరేష్ గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎన్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టి దీనిలో మళ్ళీ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఒకవేళ ఫస్ట్ ఐటమ్ కింద పెట్టుకొని న్యాయమూర్తి గారు కనుక ఈ రోజు కనుక బెయిల్ ఇవ్వకుండా ఉండేలా కొద్దిగా డిలే అయ్యి మధ్యాహ్నంకో లేదా 2-3 రోజుల తర్వాత దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఈ లోపల ఏం చేయాలని డిజైన్ ఏంటి, వాట్ ఈస్ ది విషియస్ డిజైన్, ది ఇంటెంట్ టు కమిట్, ఈ లోపల వెళ్ళిపోయి పీటీ వారెంట్, ఎందుకంటే దీనిలో పీటీ వారెంట్ చేయలేదుగా, పీటీ వారెంట్ ఫైల్ చేసి పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి దీనిలో కస్టడీలోకి తీసుకుంటే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి, మళ్ళీ నోటీస్ వెళ్ళాలి, మళ్ళీ కౌంటర్ వేయాలి, మళ్ళీ నిరపక్ష వాదనలు జరగాలి, మళ్ళీ ఆర్డర్ రిజర్వ్ అవుతుంది, మళ్ళీ ఈ లోపల ఏదైనా చేయొచ్చు. సో ఇంత దారుణంగా ప్రభుత్వాలు ఆ విషయంలో కూడా కోర్టుకి చంద్రబాబు తరపున లాయర్లు వెళ్తే ఇదే కోర్టు చెప్పింది కదా, అదే చెప్పింది, అదే అండర్టేకింగ్ ఇచ్చారు ఈ కేసులో అరెస్ట్ చేయమని, అది చెప్తున్నా అండర్టేకింగ్ ఇచ్చారు, ఖచ్చితంగా ఇచ్చారు. అంటే నేను చెప్తున్నా అంటే ఈ కేసుని ఉంది చంద్రబాబు ఇంటెన్షన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు ఏదైనా కట్టచ్చు, లేదా 2019కి సంబంధించి 2020లోనో 2021లోనో 2022లోనో కట్టి ఉండాల్సింది, ఆయన కస్టడీలో ఉన్నప్పుడు మీరు కేసు కట్టవలసిన అవసరం ఏమిటి అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ. సో నేనేం చెప్తానంటే మూర్తి గారు, ఐ విల్ కంక్లూడ్ అండి, నేనేం చెప్తానంటే ఒక న్యాయవాదిగా మీకు తెలుసు అలాగే మీరైనా నేనైనా వి డు నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, మనకేమి ఏ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. సో మనం ఒక న్యాయవాదిగా ఈరోజు నేను నిజంగా చింతిస్తున్నాను,
అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే, అది ఎవరైనా ఎవరన్నది అప్రస్తుతం, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే వాళ్ళు, రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఇలా పీటీ వారెంట్లు ఎలా పడితే 2021కి సంబంధించిన వాటిలో ఫైల్ చేయడం, అంటే జస్ట్ లాలో ప్రొవిజన్ ఉంది కదా, లాలో ఆపర్చునిటీ ఉంది కదా, లాలో అవకాశం ఉంది కదా అని చెప్పి ఈ విధంగా పీటీ వారెంట్లు ఫైల్ చేయటమో, లేదా ఇమీడియట్ గా అప్పటికప్పుడు కంప్లైంట్ తీసుకొని కస్టడీలో ఉన్నారని తెలిసినా అప్పటికప్పుడు కంప్లైంట్ తీసుకొని వెంటనే వాళ్ళకి ఒక కేసు కట్టి అందులో ఏమన్నా మళ్ళా మన కస్టడీలో తీసుకోవాలి అని ఆలోచన చెయ్యటం, ఆలోచన చేస్తున్నారని కాదు, ఆలోచన చేసే విధానానికి ఆ ఇంటెన్షన్ క్లియర్ గా కనబడుతుంది అంటుందా? పీటీ వారెంట్లు ఫైల్ చేస్తున్నాను కానీ ఆ తర్వాత లీగల్గా దే మే బి రైట్, లీగల్ గా దే మే హ్యావ్ దట్ ఆపర్చునిటీ. They may have that option to exercise. But whether it is correct morally or not, whether it is constitutionally right or not, is what we need to question. Okay. ఇప్పుడు మీరు చెప్పింది బట్టి వాళ్ళు అడిగారు కండిషన్స్, కానీ కోర్టు ఆ కండిషన్స్ అన్నిటికీ కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కనెక్ట్ అయిన విషయంలో ఆ కేసు విచారణలో ఉంది కాబట్టి అది పూర్తయ్యే వరకు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం మాట్లాడొద్దు, పొలిటికల్ ర్యాలీలు తీయొద్దు అన్నారు, రైట్? Not to participate in political rallies and give any press interviews, including both print and digital media, nor make any public comments in connection with this case until disposal of this petition. Yes. That is not the jail bait. Chandrababu Naidu garu maatladindemi violation kaadu. 100% ఈ కేసుకి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడొద్దు అన్నారు కానీ ఇప్పుడు అది అది ఫండమెంటల్ రైట్ అండి. Yes sir. చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.